నరసరావుపేట పట్టణంలో వ్యాపారులు కరోనా టెస్టులు చేయించుకున్న వారికే లాక్డౌన్ అనంతరం షాపులు తీసేందుకు అనుమతిస్తామని నరసరావుపేట పురపాలక సంఘం కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల భవిష్యత్ వ్యాపారుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాంటి వాళ్ళందరికీ కూడా లాక్డౌన్ అయిన తర్వాత మనం షాపులు తెరిచేదానికి అనుమతినిస్తున్నాము. అలా అనుమతి ఇవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి షాపులో ఎవరైతే ఈ క్రయ విక్రయాలు జరిపేదానికి షాపులో కూర్చుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేయించుకొని ఉండాలి. అలా టెస్ట్ చేయించుకున్నటువంటి షాపులకే మేము అనుమతి ఇవ్వబోతున్నాం. అందుకని ఈలోగా సంపూర్ణ లాక్డౌన్ అయిపోయేలోగా వ్యాపారులందరికీ కూడా టెస్ట్లు చేయించుకొని ఆ సర్టిఫికెట్ మాకు చూపిస్తేనే ఆ షాప్ ఓపెన్ చేసేదానికి అనుమతిస్తాము. అందుకని ఇది గమనించి సంపూర్ణ లాక్డౌన్ ముగిసేలోగా అందరికి కూడా టెస్ట్లు చేయించుకొని ఆ సర్టిఫికెట్ మాకు చూపిస్తే అట్లాంటి వాళ్ళకి మరి షాపులు తెరుచుకునేదానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా మన నర్సరావుపేట పట్టణంలో ఈ కరోనా కట్టడికి మరి ఇలాంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి వ్యాపారులందరూ కూడా ఈ విషయంలో సహకరించి మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకుంటూ మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని పట్టణంలో కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి వ్యాపారులందరూ కూడా ఈ విషయంలో సహకరించాల్సిందిగా మీడియా ద్వారా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.